శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుంది? గట్టి పట్టున్న పసుపు దళం మరోసారి జెండా ఎగరేస్తుందా, లేక ఫ్యాన్ గాలి తుఫానుగా మారి బీభత్సం సృష్టిస్తుందా? ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి విజయం కట్టబెట్టిన పాలకొండ నియోజకవర్గంలో ఈసారి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతం ఆది నుంచి అభివృద్ధికి ఆమడదూరు, పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రతిసారి ఏజెన్సీ అభివృద్ధికి హామీల వర్షం కురిపిస్తున్నా ఒరిగింది శూన్యం. పాలకొండలో హోరాహోరీ కనిపిస్తోంది. తెలుగుదేశం నుంచి నిమ్మక కృష్ణప్ప వైసీపీ అభ్యర్థిగా కళావతి రంగంలోకి దిగారు. పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే, నియోజకవర్గ పరిధిలో పాలకొండ, వీరాఘట్టం, సీతాంపేట భూమిని మండలాలున్నాయి. 184,414 మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 135,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 66,582 మంది పురుషులు ఓటేయగా 69,401 మంది మహిళలు పోలింగ్ నాడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో సుమారు 14,936 మంది ఓటర్లు పెరగడంతో పాటు ఓటింగ్ శాతం కూడా అదే రీతిలో పెరిగింది. పెరిగిన ఓటింగ్ ను ఇటు టీడీపీ అటు వైసీపీలు తమకు అనుకూలంగా భావిస్తున్నారు. జనాభా పరంగా కాపు, ఎస్టీ సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎస్సీ, వైశ్య, కూరాకుల సామాజిక వర్గాలున్నాయి. 1989 ఏర్పడిన పాలకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా గెలుపొందుతూ వస్తున్నాయి. 2009 కాంగ్రెస్ నుంచి నిమ్మక సుగ్రీవులు గెలుపొందగా 2014 వైసీపీ నుంచి విశ్వసరాయ కళావతి గెలుపొందారు. కాగా తాను నియోజకవర్గంలో గెలిచినా పార్టీ అధికారంలో లేకపోవడం వల్లనే నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని, తాను అభివృద్ధికి సంకల్పించిన అధికార పార్టీ నాయకులు పెట్టిన అడ్డంకుల వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదనే వాదనను ఎమ్మెల్యే కళావతి ఎన్నికల అస్త్రంగా ప్రయోగించారు. అయితే టీడీపీ నాయకుల వెర్షన్ మాత్రం మరో విధంగా ఉంది. నియోజకవర్గ సమస్యలతో పాటు ముఖ్యమైన గిరిజనుల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కృషి తమను ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపిస్తుందన్న ధీమాలు ఉన్నారు. స్థానికంగా తాము అధికారంలో లేకపోయినా తమ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి నిధులు తీసుకురాగలిగామని అంటున్నారు. అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే కంటే ముందుగానే స్పందించి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధి చేశామని టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ చెప్తున్నారు. అయితే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకి సంబంధించి ఎన్నికల సమయంలో హోరాహోరీ ప్రచారం అయితే జరిగినప్పటికీ, ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీల బలం, అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మాతో పాటు సామాజిక సమీకరణల ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి.